గోదావరి జిల్లాలంటే సాంప్రదాయాలకు పెట్టిన పేరు. అలాంటి గోదావరి జిల్లాల్లో ఆశ్చర్యపరిచే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. సాంప్రదాయాలతో పాటుగా అరుదైన రికార్డులు సాధించడం వారికి అలవాటే. అందులో భాగంగా రాజమండ్రిలో జరిగిన ఓ నిశ్చయతాంబూల కార్యక్రమంలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తరపున పెట్టిన స్వీట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మా రెండో అబ్బాయి చిరంజీవి అనీషు లేక రిసెప్షన్ గురించి ఎంగేజ్మెంట్ విషయంలో మేము మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కల్చర్ ప్రకారం ఉన్న అన్ని రకాల వెరైటీస్ 108 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ చేయించాము. ఇది రాబోయే తరం వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో మేము చేయించాము. ఆల్రెడీ మర్చిపోతున్నాం, మా తరం మేము ఉన్నట్టు ఇప్పుడున్న తరంలో వాళ్ళు లేరు, వాళ్ళు కూడా అన్నీ నేర్చుకోవాలి. ఇది మన ఈస్ట్ వెస్ట్ గోదావరి కల్చర్గా ఉండాలని చెప్పి అన్ని రకాలు మా పిల్లలే అన్నీ డెకరేట్ చేసి అన్ని స్వీట్లు చేయించి అన్నీ చేయించారు. ఇది వీ ఫీల్ గ్రేట్. అది ఏకంగా 108 రకాల స్వీట్స్ పెళ్లి కూతురికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రి మజీరా హోటల్లో జరిగిన మొన్నం ప్రగడి కుటుంబాల ఎంగేజ్మెంట్లో ఈ స్వీట్స్ దర్శనమిచ్చాయి. మా కజిన్ ఎంగేజ్మెంట్ అకేషన్ అండి ఇది. స్పెషల్గా యూనిక్గా ఉండాలని చెప్పి 108 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ చేయించాము. ఇది ఏంటంటే ఎందుకు చేయించామంటే గోదావరి జిల్లాలో ఫేమస్ ఫర్ స్వీట్స్ అండ్ మర్యాదలు అన్నిటికీని, సో అది అందరికీ తెలియాలని చెప్పి ముందు తరం వాళ్ళకి తెలియాలని చెప్పి ఇదంతా చేసాము. అంటే ఎవరికో మొత్తం ప్యాకేజ్లు అలా చేయకుండా దీంట్లో మేము ఓన్గా మొత్తం అన్ని ప్యాకింగ్ నైట్ అంతా కూర్చుని అన్నిటి కోసం తిరిగి ఆ 108 వెరైటీస్ అన్నీ చాలా కష్టపడి చేసాము. వాడికి గుర్తుండాలని, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంథింగ్ స్పెషల్గా అనిపించాలని. స్వీట్స్లో 108 వెరైటీలు మాత్రమే కాకుండా ఇంట్లో వాడుకలో ఉండే వస్తువుల రూపంలో తయారు చేసే స్వీట్స్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. కాకినాడ కాసా పాత్రైపురం పూతరైపులతో పాటుగా గోదావరి జిల్లాలో ఫేమస్ స్వీట్స్ రకాలు పెళ్లిపోతున్నాయి. వీటితో పాటుగా కూరగాయలు పండుగ రూపంలో తయారు చేసిన స్వీట్స్ ప్రత్యేక ఆకర్షణగా